పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్కిల్ స్కామ్ అనే కుంభకోణంలో అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి ప్రాథమికమైన సమాచారం ప్రాథమికమైన ఆధారాలు ఉండటంతో వారిని అరెస్ట్ చేయటం అదే విధంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయటం ప్రొడ్యూస్ చేసిన తర్వాత న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరిగింది జ్యుడిషియల్ రిమాండ్కి పంపిన తర్వాత మొన్న లాస్ట్ మంత్ 9వ తారీఖున జ్యుడిషియల్ రిమాండ్కి పంపితే అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 35 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారు రిమాండ్ ఖైదీగా ఉన్నారు వారిని రిమాండ్కి పంపినప్పుడు వారికి బెయిల్ కావాలని అర్థించారు బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత వారికి గృహంలోనే బంధించమని కూడా కోరారు జైలుకి వద్దండి గృహంలోనే ప్రిజనర్గా పెట్టండి అని కోరారు దాన్ని కూడా కోర్టు వారు తిరస్కరించి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు ఆ తర్వాత వారికి హై ప్రొఫైల్డ్ పర్సనాలిటీ కాబట్టి హై ప్రొఫైల్డ్ ప్రిజనర్ కాబట్టి వారికి మందులు ఇచ్చేటటువంటి బయట నుంచి మందులు వెళ్ళే విధంగా తనకు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్రకారం వెళ్ళే మందులు వారికి ప్రత్యేకంగా ఆహారాన్ని బయట నుంచి వండి పంపించే విధంగాను కావాలని న్యాయస్థానంలో వారు పిటిషన్ వేశారు న్యాయస్థానం కూడా వారికి అంగీకరించి మందులు పంపించేటటువంటి కార్యక్రమం ఆహారాన్ని కూడా ప్రత్యేకంగా వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని పంపించే విధంగా కూడా ఆ రోజు న్యాయస్థానం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ఇవాళ 35 రోజుల పాటు వారు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు సరే వారు ఎక్కడా బెయిల్ పిటిషన్ ఫైల్ చేయలేదు మొట్టమొదట తర్వాత కూడా ఫైల్ చేసినట్టు ఉన్నారు వాళ్ళు 17A ప్రకారం ఆ చంద్రబాబు మీద కేసే కొట్టేసేయండి అని కింద నుంచి పైదాకా పిటిషన్లు వేశారు ఆర్గ్యుమెంట్స్ చెప్పారు ఎక్కడా కూడా ఈ 35 రోజుల్లో ఏ న్యాయస్థానంలో కూడా వారు అనుకున్నటువంటి రిలీఫ్ రాలేదు సింపుల్ దాన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది మనకి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడు అవినీతికి పాల్పడ్డాడు 13వ 14వ సంతకాలు కూడా పెట్టాడు డబ్బు కూడా వచ్చి వారి పార్టీ అకౌంట్స్ లో పడ్డాయి అనేటువంటి ప్రాథమికమైన ఆధారాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఆయనకి బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు ఆయన పలుకుబడితో ఆల్రెడీ ఆయన పిఏ ఓ శ్రీనివాసులైన ఆయన ఆల్రెడీ అమెరికా పారిపోయాడు ఈయన సలహా మేరకు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండబట్టి బెయిల్ ఇవ్వడానికి కూడా న్యాయస్థానాలు అంత సుముఖత ఈరోజు వరకు వ్యక్తం చేయలేదు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు ఈ విషయం ఇలా ఉంటే ఒక 3-4 రోజుల నుంచి చాలా గందరగోళమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడానికి వారి కుటుంబ సభ్యులు కానివ్వండి తెలుగుదేశం నాయకులు కానివ్వండి ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారంటే వాస్తవాలకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అయినంగానే సహజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం విషమంగా ఉందంటే ఆందోళన చెందేవారు కొంతమంది ఉంటారు సహజంగా విషమంగా ఉంది 6-5 కిలోలు బరువు తగ్గిపోయారు ప్రాణాపాయం ఉంది ఇదొకటి ఇదొక ప్రచారం వారికి ఉన్నటువంటి పత్రికలు ఫ్రంట్ పేజీలో వేసేటువంటి ప్రచారం చేశారు దానితో పాటు ఇంకా దురుద్దేశంతో క్రూరంగా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు ఆహారంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరు పంపుతున్నారు ఆహారం వారి ఇంట్లో వండి పంపిస్తున్నటువంటి ఆహారంలో స్టెరాయిడ్స్ ఇచ్చేసి
ఆయన్ని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద కుట్ర. మన సినిమాల్లో చూస్తుంటాం, ఇంగ్లీష్ సినిమాల్లోనూ అక్కడక్కడ. జగన్మోహన్ రెడ్డి గారే దీనికి బాధ్యత వహించాలి, జగన్మోహన్ రెడ్డి గారే ఇదంతా చేయించుతున్నాడు అని ఒక విషపూరితమైనటువంటి ప్రచారం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారికి సింపతి వచ్చేటటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున మూడు నాలుగు రోజుల నుంచి జరుగుతూ ఉంది. చాలా దురదృష్టకరం. వాస్తవాలు ఏంటి? నిజమేనా? ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా? డాక్టర్ చెప్పాలి. డాక్టర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఎవరు? యనమల రామకృష్ణుడు గారు, చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. బహుశా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వచ్చినట్టు ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తెలుగుదేశంలో కొనసాగుతున్నాడు. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఎన్టీ రామారావు గారు దించినప్పుడు కూడా ఆయన కూడా ఉన్నాడు చంద్రబాబు నాయుడుతో పాటే వెన్నుపోటు పడవటంలో. ఆయన అంటాడు, మొన్న చంద్రబాబు నాయుడు గారు 5 కిలోలు బరువు తగ్గిపోయారు. ఇంకా బరువు తగ్గితే ఆయన కిడ్నీలకు ప్రమాదం, ఆరోగ్యం అంతా దెబ్బతినిపోద్ది. ఇది ఆయన స్టేట్మెంట్. అంత సీనియర్ మోస్ట్ అంటే జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన బరువు అంతా తగ్గిపోయాడు. కట్ చేస్తే అఫీషియల్గా వాళ్ళు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ప్రవేశించినప్పుడు వారి బరువు 66 కేజీలు. అంటే ఎంత ఉండాలి? ఆయన చెప్పిన లెక్క ప్రకారం 61 ఉండాలి. 67 అంటప్పుడు దిస్ ఇస్ అఫీషియల్, అఫీషియల్గా చెప్పారు 67 అని. అంటే 1 కిలో పెరిగాడు, 5 కిలోలు తగ్గిపోయాడు అని చెప్పేసి ఒక డ్రామా. ఏంటి అన్యాయం అంటున్నా? ఉన్నటువంటి వాస్తవాలను చెబితే ఆ వాస్తవాలకు తగ్గట్టుగా కోర్టులు రిలీఫ్ ఇస్తాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆయన ఎక్కడున్నాడు? రాజమండ్రి జైల్లో ఉన్నాడు. ఏ కస్టడీలో ఉన్నాడు? 3 కస్టడీలు ఉంటాయి. నేను మనవి చేస్తున్నా, తెలియని వారికి తెలుసుకోమని మనవి చేస్తున్నా. 3 రకాల కస్టడీలు ఉంటాయి. 1, ఒక నేరస్తుణ్ణి అరెస్ట్ చేస్తే ఫస్ట్ పోలీస్ కస్టడీలో ఉంటారు. 1, దట్ ఈజ్ కాల్డ్ పోలీస్ కస్టడీ. పోలీస్ కస్టడీలో 24 గంటల కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. 24 గంటల తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. విచారణకు అవసరమైతే మళ్ళీ కోర్టు వారి అనుమతితో మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో అరెస్ట్ చేశారు, 24 గంటల్లోనే ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత 2 రోజుల పాటు మళ్ళీ పిటిషన్ పెడితే సిఐడి 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చారు అక్కడే. దట్ ఈజ్ కాల్డ్ పోలీస్ కస్టడీ. ఎప్పుడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు వారు రిమాండ్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ జ్యుడిషియల్ కస్టడీ. రిమాండ్ ఖైదీ అంటారు వాళ్ళని. పోలీసుల ఆధీనంలోనే ఉంటారు కానీ కోర్టు వారు ఆదేశం ప్రకారం ఉంటారు. అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉంది రిమాండ్ కస్టడీ. ఈ కస్టడీ తర్వాత ఇంకోటి ఉంది, మరి ఆదేశం కూడా వస్తుందేమో నాకు తెలియదు. కన్విక్ట్ చేసిన తర్వాత కన్విక్ట్ ప్రిజనర్ చంద్రబాబు నాయుడు గారు కన్విక్ట్ కాల ఇంకా విచారణలో ఉన్నాడు. విచారణలో ఉన్నాడు కాబట్టి కోర్టు వారు రిమాండ్ చేశారు కాబట్టి రిమాండ్ ప్రిజనర్. రిమాండ్ ప్రిజనర్కి సంబంధించి ఏ విషయమైనా రిమాండ్ చేసినటువంటి కోర్టు, ఆ ఉన్నత కోర్టులు తీసుకుంటాయి నిర్ణయం. ఆహారం పంపించాలి అంటే ఎవరు ఇచ్చారు? రిమాండ్ ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి మందులు వాళ్ళే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా అవసరమైతే పోలీసులకు ఏమీ సంబంధం లేదు. కూల్ ఎన్వైరాన్మెంట్ కావాలి అంటున్నారు. కూల్ ఎన్వైరాన్మెంట్ కావాలంటే భువనేశ్వర్ గారు, పాపం సతీమణి, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు వెళ్ళి సూపరింటెండెంట్ చెబితే ఆయన తీసుకు ఏసీ పెట్టేస్తాడా? ఏసీ పెడితే ఆయన ఉద్యోగం పోద్ది. ఎప్పుడు పెట్టాలి ఏసీ? కోర్టు వారు ఆదేశిస్తే పెట్టాలి. నేను అడుగుతా ఉన్నా సూటిగా, 35 రోజుల పాటు నారా చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ కస్టడీలో ఉంటే ఒక్కరోజైనా పిటిషన్ పెట్టారా? ఆర్భాటం చేయటం, గందరగోళం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం, రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లటం తప్ప
ఒక్క రోజైనా పిటిషన్ పెట్టారండి మా చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతా ఉన్నా, నేను వేరేగా తప్పుగా కూడా మాట్లాడడం అలా. చంద్రబాబు నాయుడు గారికి జైల్లోకి వెళ్ళిన తర్వాత వచ్చిన వ్యాధి ఇది చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం కార్యకర్తలు అడుగుతా ఉన్నా, వారి కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి వ్యాధి ఇది కాదే? ఆయనకి పాపం దురదృష్టవశాత్తు చాలా సంవత్సరాల నుంచి ఆయనకి స్కిన్ ప్రాబ్లం ఉంది. ఎవ్రీబడి నోస్ ఇట్, అందరికీ తెలిసినటువంటి సత్యమే కదా ఇది, దాపరికం లేదు కదా. ఆయన మెడిసిన్స్ వాడుతున్నాడు, బయట ఉండి మేనేజ్ చేసుకుంటున్నాడు చక్కగా. అదే మెడిసిన్స్ కోర్టు ద్వారా ఇస్తున్నారు. కూల్ ఎన్విరాన్మెంట్ కావాలి అనేది ఇవాళ వచ్చిందా గుర్తు? వ్యాధి వాళ్ళు రాలేదుగా, ఇప్పుడు వచ్చిన వ్యాధేగా, అనాదిగా ఉన్న వ్యాధేగా ఆయనకి? కూల్ ఎన్విరాన్మెంట్ కావాలి అని ఎందుకు పిటిషన్ నిన్నటి వరకు పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు పెట్టలేదు మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జోదు. రాజకీయ లబ్ధి, అరెస్టు నుంచి ఒక నేరం చేసి ప్రాథమిక ఆధారాలు ఉండి అన్యాయం చేసి అక్రమం చేసి అవినీతి చేసి 370 కోట్ల స్కిల్ స్కామ్లో ఇరుక్కొని అరెస్ట్ అయితే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మీరు చేస్తున్నటువంటి ప్రచారం తప్ప నిజంగా మీకు చంద్రబాబు నాయుడు గారి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంటే 35 రోజుల్లో ఒక్కరోజు ఎందుకు పిటిషన్ పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. ప్లీజ్ చెప్పండి సమాధానం. ఇప్పుడు పెట్టారు, నిన్న పెట్టారు, నేను ప్రెస్ నోట్ పంపించిన తర్వాత పెట్టారు. యాదృచ్ఛికంగా జరిగిందో లేదా నా ప్రెస్ నోట్ చూసిన తర్వాత పెట్టారో నాకు తెలియదు. పెట్టారు, పెట్టి ఎన్ని గంటల్లో డిస్పోజ్ అయింది అది? విత్ ఇన్ అవర్స్, అవునా కాదా? న్యాయస్థానంలో పిటిషన్ హౌస్ మోషన్ పిటిషన్ని మూవ్ చేసిన గంటలో ఓన్లీ వన్ అవర్ కూడా ఉందో ఇంకా లోపల నాకు గుర్తులేదు డిస్పోజ్ చేశారు. ఏం డిస్పోజ్ చేశారు? మీరు అడిగారు కూల్ ఎన్విరాన్మెంట్ కావాలని. ఎస్, డాక్టర్లతో మాట్లాడారు. ఎస్, అది ఆయన స్కిన్ డిసీజ్తో బాధపడుతున్నటువంటి వ్యక్తి, హై ప్రొఫైల్ పర్సనాలిటీ, ఎక్కడ ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ నాకు తెలిసి సబ్జెక్టివిటీ కరెక్షన్ ఎవరికి ఏసీ ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఇచ్చింది, రిలీఫ్ ఇచ్చింది, ఇట్స్ ఎ జెన్యూన్. డాక్టర్స్ చెప్పారు ఎస్ ఆయనకి ఆయనకి చర్మవ్యాధి ఉందండి, ఆయనకి కూల్ ఎన్విరాన్మెంట్ కావాలి, అది కొద్దిగా అగ్రివేట్ అవుతుంది అని ఎంబటి ఇచ్చారు కదా. బహుశా వాళ్ళు బిగించేసి ఉంటారు. దీనికి ఏందో ఎందుకు అందరూ చేస్తున్నారు చెప్పండి బాబు? దానికి ఏదో విషం పెడుతున్నారంట, స్టెరాయిడ్స్ ఇస్తున్నారంట, చంద్రబాబు నాయుడు గారికి ప్రాణాపాయం ఉందంట. నేను మనవి చేస్తున్నా, ఈజ్ ద రిమాండ్ ప్రిజనర్, ఏది జరిగినా కోర్టు వారు చూసుకుంటారు. ఆ కోర్టు వారు జైలు సూపరింటెండెంట్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ డాక్టర్స్ వారిని పర్యవేక్షిస్తారు. పర్యవేక్షించి హాస్పిటల్కు తరలించవలసి ఉంటే విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ తరలిస్తారు. ఇక్కడ ఏంటి మీరు నాటకం ఆడుతుంది? చంద్రబాబు నాయుడు గారు 34 రోజులు ఉన్నారు, ఇప్పుడు ఏదో ఒక విధంగా కార్పొరేట్ హాస్పిటల్కి తరలించడానికి కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలనే తాపత్రయం తప్ప ఏమన్నా ఉందా? ప్రాణాపాయం అంటారు, స్టెరాయిడ్స్ కలుపుతున్నారంటారు, బరువు తగ్గి ఏమండి బరువు తగ్గిపోయిందని చెప్పినటువంటి ఆయన పేరేంటి, యనమల రామకృష్ణుడు, ఏంటి మాట్లాడే? కమ్ ఆన్ టెల్ మీ ది ఆన్సర్. 4 కిలోలు 5 కిలోలు బరువు తగ్గామని చెప్పినటువంటి నువ్వు లేదా తెలుగుదేశం వారు చెప్పండి. 66 కాదు 67 ఉన్నాడు, 1 కిలో పెరిగాడు చంద్రబాబు నాయుడు. పెరగండి, మంచిదే, పాపం ప్రశాంతంగా ఉన్నాడు, కావాలి వర్క్ లేదు, కావాలి శుభ్రంగా ఆహారం పంపుతున్నారు, పెరిగారు, మంచిదే. పెరిగితే తగ్గిందంటారు ఏమయ్యా బాబు? నాకు అర్థం కాదు, ఎవరి మీద బురద వెళ్దాం అనేది? ఫ్యాక్ట్స్ చెప్పకోకుండా ప్రజలని మభ్య పెడుతున్నారు, మీ కార్యకర్తలను కూడా మభ్య పెడుతున్నారు. ఇది దుర్మార్గమైన ఆలోచన. అది చిన్నప్పుడు కథ ఉంది, గొర్రెలు కాసి ఆయన కుర్రోడు తోడేలు వస్తుంది అంటే ఎగతలాడుతున్నా అంట. ఓసారి తోడేలు వస్తుంది అని కేకలేస్తే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాయంట. లేదు ఎగతాలికి అన్నానన్నా అంట. మరి రెండోసారి అట్టగా అయింది, మూడోసారి తోడేలే వచ్చింది. అప్పుడు అడిగితే మావాడు అట్టగారుస్తాడులే అనుకున్నారంట.
ఆ రకంగా ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయింది ప్రాణాపాయం ఉంది అని దుష్ప్రచారం చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే సున్నా ప్రజలు గమనిస్తున్నారు అసలు ఇన్నాళ్ళు ఎందుకు బెయిల్ రాలేదు ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారే ఎంతంత పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నారు మీరు హరీష్ సాల్వే సిద్ధార్థ లూద్రా అభిషేక్ సింగ్వి ప్రదీప్ దూబే వీడు కాదు ఇంకా ఉన్నారు ఇంకా పెద్ద బెటాలియన్ ఉంది నాకు తెలిసి భారతదేశంలో ఎవరైతే అద్భుతంగా వాదించగలుగుతారో అత్యంత ఖరీదైనటువంటి న్యాయవాదులు వాళ్ళందరినీ పెట్టారు అందరినీ నుంచోబెట్టారు ఎక్కడ సుప్రీంకోర్టులో నుంచోబెట్టడం కాదు ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు నుంచోబెడితే బారుని కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క పిటిషన్ కూడా ఎలవగలదే ఎక్సెప్ట్ ఏసీ పిటిషన్ తప్ప ఏమిటి దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టుగా ప్రాథమికంగా చాలా క్లియర్గా ఆధారాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది కొద్దిగా బుర్ర ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది నేను ఇంకో మాట చెప్తాను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఎంతమంది ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మీకు ఒకసారి గుర్తు చేస్తా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మధు కూడా ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో మనీ లాండరింగ్ చేశాడని హి వాజ్ అరెస్టెడ్ ఆయన కూడా ప్రజల్లో ఉన్నాడు అంతేకాదు సిబు సోరెన్ అదే జార్ఖండ్కి చేసినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా ఒక రాష్ట్రానికి ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు అలాగే హర్యానాలో ఓంప్రకాష్ చౌతాల ఆయన తప్పు చేస్తే ఆయన్ని అరెస్ట్ చేశారు లల్లు ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణం 10 కోట్లు 20 కోట్లు అరెస్ట్ చేశారు ఏమండి 10 కోట్ల కోసం కక్కుర్తిపడతాడా వాళ్ళ భార్య పాపం అది అంటుంది ఏమండి మేము 300 కోట్ల కోసం కక్కుర్తిపడేవాళ్ళమా కక్కుర్తిపడదు రూపాయి కూడా కక్కుర్తిపడతారు బుద్ధి బాగోకపోతే అర్థమైందా అలాగే కరుణానిధి జయలలిత ఎడ్డూరప్ప దేర్ ఆల్ వారి వారి స్టేట్స్లో ముఖ్యమంత్రిగా చేసిన వారు పరిపాలన చేసిన వారు వారు కూడా తప్పు చేస్తే చట్టం తీసుకువెళ్ళి సంకెళ్ళు వేసి రూపలు పడేసింది వాళ్ళకన్నా గొప్పవాడు నువ్వు నువ్వు మీ గొప్పవాడువేమో మీ కుటుంబానికి గొప్పవాడు కావచ్చు మీ పార్టీలో కొంతమంది గొప్పవాడు కావచ్చు నువ్వు నేరం చేశావు కాబట్టి నిన్ను చట్టం తీసుకెళ్ళి అక్కడ పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని నా అగి చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మాకేం కక్ష లేదని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష పెట్టాల్సిన అవసరం మాకేంటి ఆయన ఏమైనా పెద్ద బ్రహ్మాండంగా ఉన్నాడు ఇవాళ గ్రౌండ్ లెవెల్లో లేడు ఇట్ డౌన్ ఫాల్ కక్ష చేయవలసిన అవసరం లేదు వారిని జైల్లో పెట్టవలసిన అవసరం లేదు వారి మీద విషప్రయోగం చేసి వారికి హాని కలిగించవలసినటువంటి అవసరం లేనే లేదు మాకు రాజకీయంగా మేము చాలా బలంగా ఉన్నాము శత్రువుని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తేనో కేసులు పెడితేనో ప్రజాస్వామ్యంలో ప్రజలు సహించరు వాస్తవాలు ఉంటేనే సహిస్తారు ఇక్కడ వాస్తవాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగానే న్యాయస్థానాలు కూడా రిలీఫ్ ఇవ్వడం లేదు ఫ్యాక్ట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడు అనేటువంటి భావనలో ఉన్నాయి దీన్ని పట్టుకొని ఏదో యాగి చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లి రాజకీయంగా లబ్ధి పొందాలని అనుకుంటే మీ వల్ల కాదని మనం చేస్తున్నాం ఎక్కడో వెళ్ళి 4 చొక్కాలు వేసుకుని 10 మంది ఆ ట్రైన్ దగ్గర రేపేది సంఖ్యలు వేస్తారంట చంద్రబాబు గారు సంఖ్యలు మీకు కూడా వేసుకుని సంఖ్యలు ఏ సంఖ్యలు చూపిస్తారంటే ఉంటారు వేసుకుంటారు మీరు 10 మంది 20 మంది వేసుకుంటారు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ అసలు దేశం అంతా సంఖ్యలు వేసుకున్నట్టు చూపిస్తారు ఎవడ సంఖ్యలు వేసుకోడు రిబ్బన్లు కట్ చేసుకోరు నేను మనవి చేస్తున్నా ఇది చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి అంశం ఇది ఈ అంశంలో చట్టం తన పని తాను చేసుకుపోయే కార్యక్రమంలో నేను ఒకటే మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదనేటువంటి మాట మాట్లాడి సింపతి పొందాలని ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు సహజం ఆయనకి ఇందాక చెప్పినట్టుగా ఆయనకు కొద్దిగా స్కిన్ డిసీజెస్ ఉన్నాయి
ఈజ్ మేనేజింగ్ విత్ ది మెడిసిన్స్. అవన్నీ ప్రొవైడ్ చేస్తే ఏం ఉండవు. కొద్ది కూన్ ఎన్వైరాన్మెంట్ లేకపోవడం, కొద్ది అగ్రివేట్ అయితే అయి ఉండొచ్చు, అది మనకు తెలియదు. దానికి ఏదో ప్రాణాపాయం ఉంది, కొంపు మునిగిపోతుంది అని పుకార్లు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి చేస్తే అది మీకే మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానికి తోడు పురంధరేశ్వరి గారు, ఆమె పాప మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారో మరి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారో నాకు అర్థం కావాలా. సరే బంధువులు, ఓకే కొత్తగా ఏం బంధువులు కాదుగా. చిత్రమైన విషయం ఏంటంటే పురంధరేశ్వరి గారు ఎన్టీ రామారావు గారి కుమార్తె ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ దొరకబడుతున్నారు. కాంగ్రెస్లో ఉన్నారా? కాంగ్రెస్లో మంత్రి కూడా చేశారు. మళ్ళీ అప్పుడు భారతీయ జనతా పార్టీ దీనిలోకి వచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి చేరటం చంద్రబాబు నాయుడు గారిని రక్షించే ప్రయత్నం చేయటం లాగా కనిపిస్తుంది. ఇంత అవకాశవాద రాజకీయాలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శ చేస్తున్నావు, చెయ్యి పర్లా. నువ్వు భారతీయ జనతా పార్టీ కాబట్టి నువ్వు చేసినా పర్లా. చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసం చాలా ఎత్తుగళ్ళు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ కూడా మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ తన పని తాను చేసుకుంటే మంచిది రాష్ట్రంలో, తప్ప చంద్రబాబు నాయుడు గారిని కాపాడేటటువంటి ప్రయత్నంలో మీరు తీసుకెళ్ళారు కదా. మరి ఆయన పిలిచాడు, వీరు వెళ్ళారు, కేంద్ర హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు, ఆయనకు కూడా చెప్పుకున్నారు. ఏది స్పందన ఏది బీజేపీ నుంచి? వాళ్ళకే అర్థమైంది, దే నోస్ ది ఫ్యాక్ట్స్. వాళ్ళు కేంద్ర హోంశాఖ అంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఈ కేసు ఏంటి, దీని కథ ఏంటి, ఎక్కడెక్కడ చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టారు, ఏ ఏ ఫైల్స్ మీద సంతకాలు పెట్టారు, వాట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది సిబిసిఐడి, ఇవన్నీ ఉంటే వాళ్ళు క్వీన్ లేదు, సైన్ లేదు. మాకు ఆ అరెస్ట్కి భారతీయ జనతా పార్టీకి మాకు సంబంధం లేదంటే ఉందో లేదో అది వేరే అంశం. చట్టం ఉన్న తర్వాత మీకు సంబంధం ఏంటి, మాకు సంబంధం ఏంటి? చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అది కేంద్ర చట్టమైనా రాష్ట్ర చట్టమైనా. నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా, ఆ పురంధరేశ్వర గారిని అడుగుతా ఉన్నా, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇదే కేసులో నలుగురిని అరెస్ట్ చేసింది, సేమ్ కేస్. అంటే కేస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. చంద్రబాబు నాయుడు గారు చివరిలో ఆయన కథ బయటకు వచ్చింది. మీరు నేను ఒకటి మనవి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ వారికి కూడా గుర్తు చేస్తున్నా, నాయకులు చాలామంది అబద్ధాలు ఆడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అబద్ధాలు ఆడితే మీకే నష్టం జరుగుతుంది. వాస్తవాలు ప్రజలకు చెప్పే కార్యక్రమం చేయండి. వాస్తవాలు చెప్పారు నిన్న, గుర్తుందా మీకు ఎవరెవరు? మన చంద్రబాబు నాయుడు లోకేషు, నిన్న వెళ్ళినాడు లోకేషు, వారి అమ్మగారు జ్ఞానేశ్వరు ముగ్గురు వెళ్ళారు. వెళ్ళి కలిశారు ములాఖాత్లో, కలిసి బయటకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. మాట్లాడి వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటి? బాధ వెళ్ళిపోయారు అనుకున్నారా? అక్కడ చెప్పడానికి ఏమీ లేదు, ఆయన క్షేమంగా ఉన్నాడు. అందుకని చెప్పడానికి ఏముంది, ఏమీ లేదు కాబట్టి కాముగా వెళ్ళిపోయారు. ఉంటే అసలు ఏదన్నా తేడా ఉంటే ఎంత గగ్గోలు చేసేవాళ్ళు, సింపుల్గా వెళ్ళిపోయారు. అంటే కొద్దిగా స్కిన్ అగ్రివేట్ అయింది, దాని కూల్ అట్మాస్ఫియర్ సరిపోతుందని వాళ్ళకి తెలుసు, కొత్త జబ్బు కాదది. అందువల్ల ఏమి మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయారంటే వస్తే అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, లేకపోతే నిజాలు చెప్పాల్సి వస్తుందని భయపడి కామ్గా వెళ్ళిపోయినటువంటి సందర్భం. జ్ఞానేశ్వర్ వెళ్ళాము, శుభ్రంగా అన్నీ మాట్లాడుకున్నాడు. ఏది మన తెలంగాణలో ఏం చేద్దాం, తెలంగాణలో ఎవరికెంత క్యాష్ కొడదాం, తెలంగాణలో ఏ సపోర్ట్ చేద్దాం, తెలంగాణ ఏ పార్టీని ఇచ్చేద్దామని శుభ్రం జ్ఞానేశ్వరం శుభ్రంగా మాట్లాడుకున్నాడు. ఆయన మాట్లాడుకుని ఆయన వెళ్ళిపోయాడు, వీళ్ళు మాట్లాడుకుని వీళ్ళు వెళ్ళిపోయారు. ఆరోగ్యానికి ఏమి ప్రమాదం లేదని తెలుసు, స్కిన్ డిసీజ్ కొద్దిగా అగ్రివేట్ అయిందని తెలుసు. ఆ అగ్రివేట్ అయిన దానికి కూల్ అట్మాస్ఫియర్ సరిపోతుందన్నారు, దాన్ని తీసుకెళ్ళి కోర్టు వారు వేశారు, కోర్టు వారు ఎమ్మటే ఇచ్చేశారు, అయిపోయింది సుఖాంతం. దీనికి ఎందుకు ఇంత గందరగోళం చేసి రాద్ధాంతం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవటం సరైనటువంటి విధానంగా పూర్వపు రోజులు కావని మనం చేస్తున్నాం. ఇది ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఈనాడు రాస్తే అందరూ నమ్మారు, ఆంధ్రజ్యోతి రాస్తే అందరూ నమ్మారు, సాక్షులు రాస్తే నమ్మారు. వాస్తవాలు ఏంటో అన్ని పేపర్లు చదివి వాస్తవాన్ని క్రోడీకరించుకొని ప్రజలు దాన్ని బేరీజ్ వేసుకుంటున్నటువంటి రోజులు ఇవి. వాస్తవాలు వాస్తవాలుగా ప్రజలకు అర్థమవుతాయి, ఎవరు మభ్య పెట్టలేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంది. వారికి ఉన్నటువంటి
స్కిన్ డిసీజ్ కొద్దిగా అగ్రివేట్ అయ్యింది. ఏసీలు పెట్టడంతో మరింతగా సర్దుకుంటుంది, హాయిగా ఉంటారు, ఏమీ లేదు. అది కోర్టులో తేలవలసిన అంశాలు కోర్టులో తేలుస్తారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, పోలీస్ ఆఫీసర్ల మీద ఏదో దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తే చాలా ప్రమాదాలకి లోనవుతుంది. ఎందుకంటే మొన్న కోర్టులో చూశాను నేను, విన్నా ఆశ్చర్యపోయా. కోర్టులో తగాదా పడుతున్నారు, ప్లేటల మీదకి వెళ్తున్నారు. వాట్ ఈస్ దిస్? ఏమిటిది అరాచకం? ఇది న్యాయవాదులు, న్యాయవాదులు వాదించండి. అవత న్యాయవాదుల మీద దౌర్జన్యానికి దిగేటటువంటి పరిస్థితి అంటే ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్లో పడుతున్నారు, ఫ్రస్ట్రేషన్లో పడితే మీరే దెబ్బతింటారు, గుర్తుపెట్టుకోండి. దీన్ని న్యాయస్థానాలు సహించవు. పాపం జడ్జి గారు కూడా నేను పేపర్లో చదివా, దిగి వెళ్ళిపోయింది బెంచ్ మీద నుంచి. ఏం చెప్పి మీరు దౌర్జన్యం చేసి బెయిల్ సాధిద్దాం అనుకుంటున్నారా? దౌర్జన్యం చేసి చంద్రబాబు నాయుడు గారిని కాపాడదాం అనుకుంటున్నారా? లేకపోతే జైలు బదలు కొట్టేసి జగన్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చేద్దాం అనుకున్నారా? ఇంత మొగోళ్ళు అనుకున్నారా మీరు? ఏం నాకు అర్థం కాలేదు. ఇది చట్టబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య దేశం. దౌర్జన్యాలకి లేదా అరుపులకి లేదా అసత్యాలకి ఇక్కడ తావు లేదు. చట్టం తన పను తాను చేసుకు వెళుతుంది, చట్ట ప్రకారమే అంతా జరుగుతుంది. తప్పు చేసిన వాడు ఎవరైనా శిక్షించక తప్పదు. వాళ్ళు చట్టానికి దొరికితే అవుట్ అనేది ఈ కథలోని సారాంశం అనే విషయాన్ని దయచేసి అందరూ గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఓకే, ఒక విషయం ముందడు. ఆమె కొత్తగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయింది కదా, అందుకని సవాల్ చేస్తుంది. పాపం చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ మరిది గారిని రోపలు పెట్టారనే బాధతో జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాల్ చేస్తుంది. అయ్యమ్మా, నువ్వు కేంద్ర మంత్రి గారిని కలిసావు కదా, సిబిఐ ఎంక్వైరీ ఏమని ఇచ్చావు కదా, ఏం చూ ఇప్పుడు కదా అన్నాడు. మళ్ళీ మేము మాకు సవాలు ఎందుకు? నీకు అంత నువ్వు పవర్ఫుల్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ దేర్. అసలు నువ్వు ఎందుకు కలిసావు? దీనికి కలవలేదని అర్థమవుతుందిగా. నువ్వు కలిసింది లోకేష్ బాబును అపాయింట్మెంట్ కోసం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అవసరమైతే పార్టీని తీసుకెళ్ళి మీకు ప్రాధాకాంతం చేస్తానని మాట్లాడి ఉంటావు. చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడటానికి వెళుతూ మా కాగితం ఒకటి తీసుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేయమని అడిగావు, ఏమైందో చెప్పు దాని సంగతి. ఏమన్నారు హోంమంత్రి గారు? కేంద్ర ప్రభుత్వం ఏమంది? ఆంధ్ర రాష్ట్రంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలి మద్యం మీదని. సో ఇవన్నీ ఊనే చౌకబారు ఎత్తుగళ్ళు వేసేటటువంటి ప్రయత్నం పురంధరేశ్వర గారు చేస్తున్నారు. అయ్యా భారతీయ జనతా పార్టీ నాయకులారా, మీరు మీ పార్టీని ఎదిగించుకోవడానికి ప్రయత్నం చేయండి అయ్యా. అంతే తప్ప మునిగిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీని బతికించడం కోసం మీ పురంధరేశ్వర గారు చేస్తున్నారు. మీరు కూడా మునుగుతారు. తప్పు చేసిన వాడిని సమర్థిస్తే ఎవరైనా మునుగుతారనే చారిత్రక సత్యాన్ని తెలుసుకోకుండా ఆ బంధువు ఆ పని చేస్తుంది. అది ఒకసారి ఆలోచించుకోండి, మా మీద సవాలు చేయటం కన్నా అని మనం చేస్తున్నాం. రెండోది, కనుక్కోవాలి మరి సిఐడి వాళ్ళు ఏం చేస్తున్నారా, ఎంక్వైరీ ఏంటో మరి మనకు తెలియదు. దట్ విల్ బి డిసైడ్ బై ది సిఐడి డిపార్ట్మెంట్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర సమాచారం, నా దగ్గర సమాచారం లేదు. అరెస్ట్ చేస్తే చేస్తారేమో, మనం పారిపోయారు కదా కొంతమంది అరెస్ట్ చేస్తున్నట్టు, చేస్తారేమో. ఐ డోంట్ నో, ఐ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్ సచ్. అర్థమైందా? లోకేష్ గారు ఎక్కడున్నాడు? నాకున్న సమాచారం ప్రకారం పురంధరేశ్వరి లోకేష్ వెళ్ళి, అయ్యా మాకు దీనిలో సహాయం చేయండి. మరి వాళ్ళు ఏమి సహాయం చేస్తారో నాకు తెలియదు. సహాయం చేయండి, అవసరమైతే మా పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తామని చెప్పారని నాకున్న సమాచారం. మీరు ఇంకా బీజేపీ వాళ్ళని అడిగితే క్లియర్గా తెలుస్తుంది. సగం మంది దానిలోనే ఉన్నారుగా, తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ గెలిచిన వాళ్ళు దానిలోనే సగం మంది ఉంటారు. ఈ మిగతాది కూడా దీనిలో పెడతాం బాబు, మాకు ఆపద వచ్చేసింది, మా తప్పు చేశాడు, మీరు ఏదో ఒకటి సహాయం చేస్తే మేము చేస్తామని చెప్పినట్టుగా నాకున్న సమాచారం. ఆధారాలు చూపించమంటే నా దగ్గర ఆధారాలు లేవు. దిస్ ఈజ్ ద సమాచారం, ఇది రిలయబుల్ సోర్సుతో వచ్చినటువంటి అభిజ్ఞాన వర్గాలు పోగట్ట అంటారే మీరు అప్పుడప్పుడు, అలాంటి సమాచారం నా దగ్గర ఉంది. దానికోసమే భారతీయ జనతా పార్టీతో కలిశారు, భారతీయ జనతా పార్టీతో విలీనం చేసేసి బతికి బయట కట్టాలని చూస్తున్నారు. అది సాధ్యపడదు, చట్టం
భారతీయ జనతా పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం అయినా చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది ఈ కంగారులో వాళ్ళు చెప్పారని నా ఉద్దేశం తెలంగాణలో కూడా ఉందా నాకు తెలియదు ఉంటే మొత్తం అంతా ఉంటది ఇది బా ఇది నేషనల్ పార్టీ కదా వాళ్ళది ఈ నేషనల్ పార్టీ ఆ నేషనల్ పార్టీతో విలీనం చేసుకుంటారు వాళ్ళ ఇష్టం చేసుకుంటే చేసుకోమనండి లేకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి తెలుగుదేశంతో విలీనం కావడం మనకేం అభ్యంతరం లేదు దట్ ఈస్ దేర్ బిజినెస్ కాకపోతే ఈ సమాచారం అయితే మా దగ్గర ఉంది రిలయబుల్ సోర్స్ అవును చెప్తున్నా కదా నేను ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పుడు ఒక విషయాన్ని ఇప్పుడైనా నేను కూడా స్పందించాను కదా ఈ విషయాలే చెప్తున్నాం మేము ఏది హీఈస్ ఇన్ జుడిషియల్ రిమాండ్ జుడిషియల్ ప్రిజనర్ పైగా హై ప్రొఫైల్ ప్రిజనర్ మీరు చెప్పేది తప్పు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది అని ఎప్పుడు చెబుతున్నాం మేము మేము ఫోన్ చేసి కనుక్కొని చెప్పట్లా పేపర్లో వచ్చింది కదా ఇది ఏముంది చంద్రబాబు ఆరోగ్యం బాగుంది అని సాక్షిలో చెప్పారు ఇది ఎక్కడ రాయలే 67 కిలోలు బరువు ఉన్నాడు ఆయన చెప్పారు ఎవరైనా జైళ్ళ శాఖ డిఐజీ చెప్పాడు వైద్యాధికారి చెప్పారు దిస్ ఇస్ ది ఇన్ఫర్మేషన్ వాళ్ళకేం సంబంధం నేను ఒక మాట చెప్తున్నా జైళ్ళ శాఖకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ అక్కడ ఉండి వాళ్ళ ఉద్యోగం బాగొట్టుకోరుగా ఏమైనా ప్రమాదం ఉంటే హాస్పిటల్కి చేర్చలేదంట హాస్పిటల్ చేర్చాల్సి అయితే చేరుస్తారు అంత సీరియస్నెస్ లేదని అర్థం అది కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంట ఈ నేరం చేయటం ఇంటికాడే జైలుగా భావించామో పెట్టడం లేదా కార్పొరేట్ హాస్పిటల్ పెట్టడం ఇవన్నీ చీప్ ఎత్తుగళ్ళు ఈ చీప్ ఎత్తుగళ్ళు మానుకుని సక్రమంగా చట్ట ప్రకారం నడిస్తే అందరికీ మంచిది హాస్పిటల్ చేరతారంట హాస్పిటల్ ఉండి అన్ని చక్కగా ఏసీలు బస్సులు వేసిన హాస్పిటల్ ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకుంటారన్నమాట ఎట్లా కుదురుతుంది నీకు నిజంగానే ఇఫ్ ఇట్ ఈస్ ఎ సీరియస్ కండిషన్ హీ విల్ బి షిఫ్టెడ్ టు ది హాస్పిటల్ ఎక్కడ ఆలోచించరు సీరియస్ కండిషన్ ఉంటే ఏం సీరియస్ కండిషన్ లేదు అప్పుడప్పుడు కోర్టులోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే జైలుకి వెళ్ళకోకుండా గుండె నొప్పి వచ్చినా పడిపోతుంటారు పడిపోగానే పడిపోయినటువంటి డాక్టర్ చెక్ చేస్తే డాక్టర్ ఏదో మేనేజ్ చేసి ఈ గుండెపోటు వచ్చిందంటే అప్పుడు జైలుకి తీసుకెళ్తారు నేను చాలా చూసాను నేను కూడా అడ్వకేట్ ప్రాక్టీస్ చేశాను కదా డాక్టర్ని మేనేజ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతారు జైలుకి వెళ్ళకుండా హాస్పిటల్కి ఇది ఈ తంతు నడుస్తుంది ఇవాళ అంత పెద్ద హై ప్రొఫైల్డ్ ప్రిజనర్కి ఈ రకమైన తంతు కార్యక్రమం చేస్తున్నారు అంటే అక్కడ డాక్టర్లు మేనేజ్ కాదు కాబట్టి సరిపోయింది కానీ డాక్టర్లు మేనేజ్ అయితే అమ్మో ఈయన తక్షణమే హాస్పిటల్కి రిఫర్ చేయవలని రాసేసేవాళ్ళు ఇట్లాంటి మేనేజ్మెంట్ చాలా దిట్టలు ఏ మాటకు ఆ మాట చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే ఇంకా మేనేజ్ చేసేవాడు ఇది ఈ కొడుకు కూడా మేనేజ్ చేయడం ప్రయత్నం కుదరట్లా అందువల్ల చంద్రబాబు లోపల ఉండే ఇట్లాంటి మేనేజ్ చేస్తారని మేనేజ్ చేసి ఎవిడెన్స్ స్పాయిల్ చేసి గందరగోళం చేస్తారని కోర్టు వారు వారిని లోపల పెట్టారు లోపల అట్టి పెట్టారు 35 రోజులు అయింది ఇంకెన్ని రోజులు అయిందో తెలియదు నువ్వే చదువుతున్నావుగా స్కిల్ స్కామ్ దోపిడీ వల్ల వారికి వచ్చిన ముట్టిన పైకం కన్నా న్యాయవాదులకి కేసులకి ఖర్చు పెట్టిన పైకమే మిన్నా అని మీరు అభిప్రాయం అది మీరు చెబుతున్నారు అది అయి ఉంటుందా అన్నారు చూడగా అట్ట కాదు శర్మాజీ చూడగా అలాగే ఉంది ఇప్పుడు అభిషేక్ సింఘ్వి ఏంటి హరీష్ సాల్వే సిద్ధార్థ లోద్రా వీళ్ళు ఎవరు ఎంత తీసుకుంటారు మీకు నేను చెప్పాలా రోజు 1 కోటి రూపాయలు మినిమము ఈ నలుగురుగా ఇంకా 16 మంది ఉన్నారు ఎన్ని రోజులు తిరిగారు లెక్కేస్తే 371 కోట్లకు చేరేటట్టుగా కనిపిస్తుంది నాకు కూడా నువ్వు అన్న తర్వాత ఎంతైనా ఖర్చు పెడతారు ఏం చేస్తారు నేను అడ్వకేట్గా చేశానయ్యా మటర్ కేసులో ముద్ద అయితే వాడు పేదవాడైనా ఏం చేస్తారంటే భార్య యొక్క మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టి భర్తను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు మటర్ చేసినా కూడా సో ఇక అప్పుడేం కనపడదు బయట ఉన్నవాళ్ళు లోపల ఉన్నవాళ్ళు బయటికి రావాలి అనేటువంటి భావంతో కుటుంబ సభ్యులు ఉంటారు ఇవాళ ఎంతైనా ఖర్చు పెడుతున్నారు స్పెషల్ ఫ్లైట్స్ అడ్వకేట్స్కి స్పెషల్ ఫ్లైట్స్ గుంటూరు ఇది హైదరాబాద్ ఇది ఢిల్లీ టు విజయవాడ విజయవాడ టు ఏసీబీ కోర్ట్ నుంచి మళ్ళీ హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు తిరిగే ఇక దేశంలో ఉన్న పెద్ద పెద్ద అడ్వకేట్లు అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కొనేసుకున్నాడు పాపం తప్పు లేదు అయింది డబ్బు ఉంది కొనేసుకుంటాడు అదే అప్పుడు వచ్చిన ప్రాబ్లం 2 ఎకరాలు ఉన్న ఆసామి
मरी इंत इंडिया टाप अडवेट्स कोट रूपये खर्च पड़ता है दट काल डिस्प्रोपोर्शनेट आफ् असैट्स के चार सदर्भा मेनेज को इप्ड कुदरला चट मरी बल्क पे चट मरी बल पे काबी बल दया इंदा चपाने क्या मन वीलू इंकोसार गुर्तको प्रजलू मधुनी शिबू सोरेन यानी ओम प्रकाश चौताल यानी लल्लू प्रसाद यादव यानी जयललित लेते येडूरप यानी करुणानिधि यानी वीलू मुख्यमंत्री अरेस्टे దీనిలో 199 మంది మళ్ళా రాజకీయ జీవితం లేకోకుండా పరిసమాప్తమయ్యింది. దాన్ని బట్టి వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ అని క్వశ్చన్ చేసుకుంటే మీకు అర్థమైంది. అది ఓకే. సో నీళ్లు రావట్లేదు అంటే ఒకటి ఈ సంవత్సరం చాలా గడ్డు పరిస్థితి, వర్షాలు లేవు, చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాం, నీటికి కటకటలాడే పరిస్థితి ఉంది. అందువల్లనే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ లో కేవలం త్రాగునీటి కోసం మాత్రమే నీరిస్తున్నాం, పంటలు వేసుకోవద్దని ఇంతకు ముందే చెప్పాం, కేవలం వర్షాధార పంటలు మాత్రమే ఈ సంవత్సరం పండించుకోవాలి. ఇక కృష్ణా డెల్టాకు వస్తే మెరుగైన పరిస్థితి ఉంది. కృష్ణా డెల్టాలో రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన వల్ల దయవలన ఏర్పడినటువంటి పులిచింతలలో కొంత నీరు ఉండటం వలన డెల్టాకి నీరు ఇవ్వటం జరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో నీరు అందడం లేదనేటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. వాటినన్నిటినీ సరిచేసి కృష్ణా డెల్టాకు నీరు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఎప్పటికప్పుడు దాన్ని రివ్యూ చేస్తున్నాము. ఇప్పటికే మన పులిచింతల నుంచి కొంత వాటర్ని డ్రా చేస్తున్నాము, పట్టసీమ నుంచి కూడా కొంత వాటర్ని డ్రా చేస్తున్నాము. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ అవసరాలంటే ఇదే పరిస్థితి కొనసాగితే రేపు సమ్మర్లో త్రాగునీటికి ప్రాబ్లం అవుతుంది ఈ డెల్టాకు కానీ, అదేవిధంగా నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి సంబంధించి కానీ. కాబట్టి వాటిని ఆచితూచి మేము వాటర్ని ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి రైతాంగం కూడా వృధాగా వాటర్ని కాకోకుండా జాగ్రత్తగా ఈ సంవత్సరం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని వారిని వినయపూర్వకంగా కోరుతున్నాను. కృష్ణా డెల్టాకి వాటరు సమిష్టిగా సమృద్ధిగా ఉంది, కానీ అక్కడక్కడ టైల్ ఎండ్కి నీరు అందటం లేదనేటువంటి భావన ఉంది. వాటిని కూడా కొద్దిగా ఎక్కువ శాతం నీరు విడుదల చేయడం ద్వారా, పులిచింతల దగ్గర నుంచి విడుదల చేయడం ద్వారా దాన్ని కూడా భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాము. చిన్న చిన్న కష్టాలు ఈ సంవత్సరం ఉంటాయి కాబట్టి అది భగవంతుడు నిర్ణయించినటువంటి నిర్ణయం కాబట్టి, వర్షాలు లేకపోవడం కొంత బాధాకరమైన అంశం కాబట్టి దాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకుంటే సరిపోను, తెలుగుదేశం ఎట్టాగో అర్థం చేసుకోరు, సందు దొరికింది కదా అని నన్ను గవర్నమెంట్ని తిట్టే ప్రయత్నం చేస్తారు. అలా తిట్టే ప్రయత్నము లేకపోతే ఇంకో ప్రయత్నము విమర్శలు చేసే ప్రయత్నాన్ని నేను లెక్క చేయను. ఉన్న పళంగా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు రైతాంగానికి నీరు అందించేటటువంటి ప్రయత్నం కృష్ణా డెల్టాలో చేస్తామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పట్టుసీమ ఏమండి తీసుకుంటున్నాం, పట్టే అవునబ్బా, పట్టెసీమకు చాలటం లేదు. పట్టెసీమ నుంచి వస్తున్నటువంటి నీరు కృష్ణా డెల్టా కృష్ణాలోకి వచ్చే సమయంలోనే మధ్యలో రైతులు దాన్ని వాడుకుంటున్నారు, అది ఇల్లీగల్గా వాడుకుంటున్నారు. రైతులు మరి ఇల్లీగల్గా వాడుకున్నా వీఆర్ నాట్ టేకింగ్ ఏమి యాక్షన్ తీసుకునే పరిస్థితి, అయినా కూడా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు పులిచింతల నుంచి కృష్ణా రివర్కి వచ్చే లోపల కూడా ఎత్తిపోతల పథకాల్లో కొంత వాటర్ వాడుకుంటున్నారు. ఇది గడ్డు పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు వాటర్ వాడుకుంటున్నారు. మనం కాదని మోరల్గా లీగల్గా తప్పు కానీ మోరల్గా మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. కాబట్టి పట్టసీమ నుంచి తీసుకుంటున్నాం, అదేవిధంగా పులిచింతల నుంచి తీసుకుంటున్నాం, తీసుకుని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం, చేస్తాము కూడా. అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఉన్న తెలుగుదేశం వాళ్ళు ఏదో ఫోటోలు ఇచ్చి అది ఇచ్చి గందరగోళం చేస్తే దానికి ఏమీ పెద్ద రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం ఉంది రైతాంగానికి నీరు అందించే క్రమంలో. ఓకే ఓకే.